నమస్కారం ఈఈ న్యూస్ కు స్వాగతం నా పేరు రజిత ముందుగా ముఖ్యాంశాలు ఇంటి పన్నులు మరియు చెత్త పన్నులు రద్దు చేయాలి హిందూపురం రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ వద్ద ఆందోళన కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో సాధన దీక్ష దీక్షలో పాల్గొన్న పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు తూగోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇళ్లు పూర్తిగా తగ్గం బాధితులను ఆదుకొని తక్షణం సాయం చేయాలని జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు స్టాఫ్ అందరూ కలిసి జీవో నెంబర్ 64 ను వెంటనే రద్దు చేయాలి కొన్ని నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న స్టాఫ్ కు వెంటనే జీతాలు చెల్లించాలని అలాగే సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఎం బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకన్న నాయక్ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు దీని వల్ల మా వైద్య వృత్తిలో పనిచేసే డాక్టర్లకైతేనేమి డిఎండసి దగ్గర నుంచి జిల్లా ఆఫీస్ సంబంధించి అందరికి కూడా అధికారాలన్నీ కూడా కోల్పోతున్నాము మాకున్న అధికారాలన్నీ కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పెట్టబోతున్నారు దీనివల్ల మాకందరికి కూడా ఏంటంటే రెవెన్యూ వాళ్ళకి మెడికల్ గురించి అవకాశం ఉండకపోయిండొచ్చు దీనిలో కాన్సిక్వెన్సెస్ కానీ తెలియకపోయిండొచ్చు కాబట్టి ఈ అధికారాలను ఇప్పుడు వచ్చిన జీవన ఎంటనే రద్దు చేసి మళ్ళీ యథాతథంగా ముందులాగా ఉండాలని మా స్టేట్ వైడ్ కూడా దీనిసారి తెలుపుతూ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము నిలుపుతున్నాం కాబట్టి వెంటనే ఆ జీవన రద్దు చేయాలని అందరం కోరుతున్నాం థ్యాంక్ యూ అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సిస్టర్స్కి విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు ఒకరికి 8 నెలలు 9 నెలలు అసలు జాబ్లు జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా శాలరీ రాలేదు శాలరీ రాని పక్షంలో ఈ సిస్టర్లను కూడా మేము వాళ్ళతో పనిచేయడం కూడా కష్టంగా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు కొద్దిగా నిరాశతో ఉంటారు శాలరీ ఇంతవరకు రాలేదు కదా మేము ఎట్టు చేయాలని పని చేసుకోలేకపోతున్నాము తర్వాత ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ చేయాలని కూడా చాలా డిమాండ్ సిస్టర్లందరూ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చాలని మా డాక్టర్ తరఫు వాళ్ళందరికీ సంఘీభావం జరుపుతున్నాము తర్వాత సిస్టర్స్కి అందరికీ కూడా శాలరీస్ రెగ్యులర్ వాళ్ళు సమానంగా ఇచ్చి రెగ్యులర్ పోస్ట్ చేసేసి వీళ్ళకి ఉండాల్సినటువంటి కూడా వీళ్ళకి మామూలుగా ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా రెగ్యులర్ వాళ్ళు సమానంగా వెళ్ళాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలను కూడా నెరవేర్చాలని వాళ్ళ తరఫున వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా ఎక్స్పెషలీ జీవో నెంబర్ 64 తక్షణమే రద్దు చేసి యథావిధికి ఇంత ముందుకు ఎలా ఉందో అలాగే కొనసాగించాలని మా డాక్టర్ సార్ అందరూ డిమాండ్ చేస్తున్నాము ఆధ్వర్యంలో డాక్టర్ బాలచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ డాక్టర్ సుంకన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అనసరిస్ట్ డాక్టర్ నాయక్ సారు రాజేంద్ర నాయక్ సార్ జర్నల్ మెడిసిన్ తర్వాత మా సిబ్బంది కూడా అందరూ కూడా చిరుసలో పాల్గొంటున్నాము కాబట్టి ఖచ్చితంగా దీన్ని మా స్టేట్ లీడర్ల పిలుపు మేరకు అజిటేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే దాన్ని జీవో నెంబర్ 64 రద్దు చేసి యథావిధి కొనసాగించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ఆనపర్తిలో జీబీఆర్ విద్యాసంస్థకు సంబంధించిన భూమి ఎంత విస్తీర్ణం ఉంది ఎన్ని కట్టడాలున్నాయి పన్ను ఎంత చెల్లిస్తున్నారు అని ఆస్తుల వివరాలను తెలుసుకోవడం కోసం ఆనపర్తి తహసీల్దార్ని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతి పత్రాలు అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనపర్తి గ్రామంలో మహాదాత మహానుభావుడు శ్రీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఆనపర్తి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో జీబీఆర్ విద్యాసంస్థలను గొలుగూరి బాపిరాజు శ్రీ విద్యను ప్రోత్సహించాలని ఒక సదాశయంతో ఇక్కడ నెలకొల్పడం జరిగిందని తెలిపారు అనపర్తి గ్రామంలో మహాదాత మహానుభావుడు స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అనపర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో జీబీఆర్ విద్యా సంస్థల్ని గొలుగూరి బాపిరాజు గారు స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదాశయంతో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుని అందులో భాగస్వామ్యం చేసి తను ముందుండి నడిపించి ప్రజల భాగస్వామ్యంతో రైతుల భాగస్వామ్యంతో ఒక పెద్ద విద్యా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈనాడు ఆ విద్యా సంస్థ ఆయన ఆశయానికి అనుగుణంగా నడవకుండా
ఆయన ఆశయాలకు భిన్నంగా ఇవాడ ప్రవర్తించే పరిస్థితి ఏర్పడింది. అది కొంతమందికి ఆదాయ వనరుగా ఆశ్రయించే కల్పవృక్షంగా తయారైంది. అటువంటి పరిస్థితిలో ఇవాడ అనేక మంది గ్రామస్తులు గాని చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు గాని ఆ విద్యా సంస్థకు సంబంధించి అనుపతి ఎడ్యుకేషన్ సొసైటీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ గాని షేర్ హోల్డర్స్ గాని వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతోంది. గతంలో మరి ఇక్కడ ఇంజనీర్ వెంకటరెడ్డి గారు ఉండగా ఆయన కూడా దీనిపైన పోరాటం చేయడానికి సంసిద్ధులు కావడం జరిగింది. ఆయన కూడా ఆ వ్యవస్థలో భాగస్వామి. మరలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఎంతోమంది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా అధికారులు సహకరించడం లా, ఎందుకంటే స్థానిక అన్నా హజారే ఒత్తిడి వల్ల. ఇది అన్నా హజారే కూడా ఒక ఆదాయ వనరు కింద మారింది. ఆయనకి జరిగే కరోనా అనంతరం కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం కర్నూలు కలెక్టరేట్లోని సునయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కట్టడి అనంతరం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జగనన్న కాలనీల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ విషయంలో గ్రౌండ్ స్థాయిలో అధికారులు పూర్తి సమాచారం సేకరించి లబ్దిదారులకు సాధ్యమైనంత తొందరలో గృహ నిర్మాణాల ఏర్పాటుకు సహకారాలు అందించాలని చెప్పి నిర్ణయించారు. అదేవిధంగా పంటలను వేసే సమయం ఆసన్నమైందని, విస్తృతంగా వర్షాలు పడి విత్తనాలు వేయడానికి ఇదే సరైన అదను అని, కనుక రైతులు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా కావలసిన విత్తనాలు, ఎరువులు అన్ని సక్రమంగా అందించాలని తీర్మానించారు. జగనన్న జాబ్ క్యాలెండర్ మీద అసంతృప్తితో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సెగతగలకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ద్వారా కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం జరిపించారు. మంచి ఆలోచనతో ఈ హౌస్ రైట్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. కట్టించాలని, హౌసింగ్ మొదలు పెట్టాలని ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మన 76 మంది దాకా పట్టాలు ఇచ్చి, దాంట్లో మొదటి విడతలో దాదాపు 98,000 మందికి ఇల్లు కట్టించడానికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే 15 లక్షల మందికి మొదటి విడత కింద ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే థర్డ్ ఫేజ్ మీద కోవిడ్ మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి 1, 2, 3 తేదీల్లో మొత్తం గ్రౌండింగ్ చేసే విధంగా, అన్ని ప్రాంతాలు సమస్యలు అన్నీ కూడా శాండి కానీ అన్ని రకాలు కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా కూడా ఈరోజు అందరం కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు, ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్న గారు, అందరు శాసనసభ్యులు అందరం కూడా 1, 2, 3 తేదీ తారీఖుల్లో 100% హౌసింగ్ గ్రౌండింగ్ చేసుకొని ఈ రాష్ట్రంలో 15 లక్షల ఇల్లులు ఫస్ట్ ఫేజ్ కింద కట్టే విధంగా, ప్రతి పేదవాడికి గృహం ఉండే విధంగా, ప్రపంచ చరిత్రలో వచ్చిన 2 సంవత్సరాల్లోనే 30 లక్షల ఇల్లు ఇవ్వటం ఒక చరిత్ర. సో ఈ దీన్ని ఏ విధంగా విజయవంతం చేసుకునే దానికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేదానికి అని చెప్పి చర్చ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ థర్డ్ ఫేజ్కి కూడా ప్రిపరేషన్ కానీ, థర్డ్ ఫేజ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ ఉండాలనే మీద కూడా చర్చ చేసుకోవడం జరిగింది.
లాపాలంటారు మనం చేస్తాం ఎందుకంటే వి హావ్ అలోకేషన్ ఆఫ్ 4 టీఎంసీ మనకు ఉంది కష్టం కట్టుకుంటాం ఏవైతే ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత దాన్ని వాడుకుంటాం అంతేముంది రమ్మనండి ఇబ్బంది ఏముంది రమ్మనండి ఇబ్బంది ఏముంది యాజ్ పర్ ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేటగారికల్గా పదే పదే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి దళితులకు చెందిన భూములు జెడ్పీటీసీ రమేష్ గౌడ్ కబ్జా చేయలేదని ఎస్సీబీసీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మాసైపేట యాదగిరి బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్ వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి కుకునూరు గ్రామంలో దళితుల భూములను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ సమీపంలో గల దళితుల భూములు కబ్జా గురి కాలేదని తమ విచారణలో తేలిందని కేవలం సంగం రెడ్డి కుమారుడు సాగర్ రెడ్డి జెడ్పీటీసీ రమేష్ కొడుకు వ్యక్తిగత విభేదాలున్నాయని సాగర్ రెడ్డి దళితులను రాజకీయంగా పావుగా వాడుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. నిజంగా నిజాయితీ గల రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా మా దళితులకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సీలింగ్ భూములు ఎవరి చేతిలో కబ్జాలో ఉన్నాయో ఎవరు కబ్జా చేసినారో వాళ్ళ భండారాన్ని బయటపెట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేసి ఆ భూముల్ని బయటకు తీసి అదే పేద దళితులకు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణరావుపల్లిలో ప్రజారోగ్యం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ పంచాయతీ అధికారి దేవకీదేవి మరియు మండల అభివృద్ధి అధికారి శశికళ, ప్రజారోగ్యం సర్పంచ్ వెంకటలక్ష్మి, అంజయ్ గౌడ్ అవగాహన చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, గ్రామంలో గ్రంథం లేకుండా చూసుకోవాలని, గ్రామంలో చెట్లు పెంచాలని, మురికి కావలు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత సామాన్లు పాత నీరు నిల్వ ఉన్నట్లయితే దాన్ని తీసివేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి దేవకి రెడ్డి సూచించారు. ఏషియాలో నెంబర్ వన్ అంటే అంతగానో హాస్పిటల్ వల్ల మనం దోసుకుంటున్నారు. మా పక్కకు ఒక అతనికి కరోనా వస్తే మామూలుగా ట్యాబ్లెట్లు తడిపోయే కరోనాను లేదు, 4 రోజులు జైన్ కావాలి, నువ్వు 4 రోజులు ఉండాలన్నారు. 4 రోజులకు మళ్ళీ పోయి నువ్వు సాధారణ బెడ్ ఉండదు, ఐసీయూలో ఉండాలన్నారు. ఐసీయూలో వెళ్ళిన తర్వాత ఇంక ఏం లేదు, మంచిగా తింటున్నాడు చేస్తున్నాడు అటు ఇటు తెలిసినారు. లేదు లేదు నీకు డోసు ఇవ్వాలి, రెమిడెసివిర్ డోసు ఇవ్వాలి అన్నారు. అట్లా ఒకటి రెండేసారి తన ఆరోగ్యం మొత్తం ఇంక క్షీణిస్తుంది, కానీ పైకి ఎదుగుతలేదు. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవి ఏ విధంగా దోసుకోవాలంటున్నారంటే ఆ విధంగా దోసుకుంటున్నారు. మనం అదే ప్రైవేట్ హాస్పిటల్ నమ్ముతున్నాం, కానీ మన దగ్గర ఉన్న ఏఎన్ఎం కానీ మన దగ్గర ఉన్న డాక్టర్ని కానీ మనం నమ్మతలేం. 104 సర్వీసెస్ని యూజ్ చేసుకోండి. ఫస్ట్ మన డాక్టర్ను బండి లేదండి, కానీ ఆహా ఇక్కడికి ఎట్లా వస్తుంది 104 బండి లేదండి. వీళ్ళు ఎంపీడో గారు ఉన్నారు కదా, 104 సర్వీస్ వాళ్ళకి వాళ్ళ జెండర్ బాడీల వాళ్ళ మీ డాక్టర్ గారికి చెప్తే ఈ విలేజ్ కూడా వచ్చేసరి చేయాలి. ఖచ్చితంగా 104 సర్వీసెస్ ని యూజ్ చేసుకోవాలి. సర్వీసెస్ ఇస్తున్నాం కానీ బండి లేదండి, బైక్ల మీద వస్తున్నారట కదా 104 సర్వీస్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారండి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అక్కడ బీపీ ఉన్న వాళ్ళకు బీపీ టాబ్లెట్లు 1 మంత్ మొత్తం ఇస్తారు. థైరాయిడ్ వాళ్ళకి థైరాయిడ్ కూడా ఇస్తున్నారు కదా. థైరాయిడ్ కాదు, బీపీ షుగర్, బీపీ షుగర్ అండి, బీపీకి షుగర్ కి ఇస్తున్నాం. పారాసిటమాల్ జ్వరం వస్తే పారాసిటమాల్ ఇస్తారు. అవి చాలా తగ్గిపోయినాయి అండి, ఇప్పుడు ఇవ్వట్లేదు మేము. అవి ఇస్తలేదు, బీపీకి షుగర్ కి ఇస్తున్నాం. అంటే ఎవరికైతే ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాలు దాటినయ్యి అని అంటే ప్రతి ఒక్కరికి బీపీ అయితే ఎక్కువ నన్ను ఉంటుంది, అయితే తక్కువనని ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఆ షుగర్లు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి మీరు బయట టాబ్లెట్లు వాడకుండా ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన టాబ్లెట్లనే వాడుకోండి, మీకు గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది. ఈ మందులు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండయి. మనకు బయట ఇస్తున్న వాళ్ళు ఏంటంటే ఈరోజు షుగర్ ఉన్నది వచ్చిందంటే ఒకప్పుడు షుగర్ అంటే 140 ఉంటే షుగర్ అనేవాళ్ళు, ఇప్పుడు 110 అయితేనే షుగర్ అంటున్నారు. నీకు షుగర్ వస్తుందమ్మా, షుగర్ వస్తుంది, షుగర్ వస్తుంది అనుకుంటా వాళ్ళు డోసు ఏకంగా ఫస్ట్ వాళ్ళు ఎన్నో ఎంజీల 25 mg నుంచి 50 mg అంటున్నారు, 100 mg అంటున్నారు. అట్లా పెద్ద పెద్ద డోసులు ఎక్కువ డోసులు ఇచ్చేవారికి ఏంటంటే ఒకటేసారి షుగర్ డౌన్ అయిపోతుంది, మనం ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వేరే అవుతున్నాయి. మరి ప్రైవేట్ మాత్రమే అసలు మీరు చాలా వరకు అవాయిడ్ చేయాలి. వీళ్ళే డాక్టర్స్ చేస్తారు, ఇక్కడ కాదు అంటే ఇంకో హాస్పిటల్కి రికమెండ్ చేస్తారు మన డాక్టర్స్. కాబట్టి గవర్నమెంట్ సర్వీసెస్ను వినియోగించుకోండి. అడ్డగూరు పోలీస్ స్టేషన్ పోలీస్ కస్టడీలో మరణించిన మరియమ్మకు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో భీమ్దల్ ఆధ్వర్యంలో కొవ్వతులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భీమ్దల్ నాయకులు హైకోర్టు న్యాయవాది కొమ్మరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఘటనకు పాల్పడిన పోలీసులందరినీ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి వారిపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేరం చేశారని భావిస్తే ప్రశ్నించాల్సిందే, అయితే అది సమర్థనీయంగా శాస్త్రీయంగా న్యాయ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప బలవంతంగా నేరం ఒప్పుకునేటట్లు చిత్రహింసలు
పెట్టడం ఒప్పుకోకపోతే చచ్చే వరకు కొట్టడం అనేది చట్ట విరుద్ధమని చెప్పారు. పోలీసులంటే శాంతి భద్రతలను కాపాడే ప్రజా సేవకులే తప్ప అమాయక ప్రజలను హింసించి చంపే అధికారులు కాదన్న సంగతి పోలీసులు గుర్తుపెట్టుకుని ప్రజలతో మానవత్వంతో మెదలాలని కోరారు. చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందినటువంటి మరియమ్మ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కచేరీలో మరణించడం అనేది పోలీసుల యొక్క దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. ఈ ఘటనలో భాగమైనటువంటి పోలీసు అధికారులందరినీ వారికి అత్యానేరం కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళ సర్వీసు నుండి వాళ్ళని శాశ్వతంగా డిస్మిస్ చేయాలని చెప్పి నిందల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పట్టుదేరు కోసం ఒక చర్చి ఫాదర్ దగ్గర పని వంట మనిషిగా ఉన్నటువంటి మరియమ్మ మీద 2 లక్షల రూపాయల దొంగతనం నేరం మోపి మరియమ్మ మరియు అతని ఆమె కుమారుడైనటువంటి ఉదయ్ కుమార్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి వారిని ఇష్టారీతిన కొట్టి వాళ్ళ మరణానికి కారణమయ్యారు. నేరం చేశారని అంగీకరిస్తే వారిని ప్రశ్నించాల్సిందే. అయితే అది సమర్థనీయంగా శాస్త్రీయంగా న్యాయ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప బలవంతంగా నేరాన్ని ఒప్పించేటట్టు చిత్రహింసలు పెట్టడంతో పాటు ఒప్పుకోకపోతే చంపేసే విధంగా కొట్టడం అనేది చట్టవిరుద్ధం. సో ఈ సందర్భంగా మేము పోలీసులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసులు అనేది శాంతి భద్రతలు కాపాడేటటువంటి ప్రజా సేవకులు మాత్రమే. కానీ మీరు చిత్రహింసలు పెట్టి పేద ప్రజలను హింసించి వేధింపులకు గురి చేసి కొట్టి చంపేటటువంటి అధికారులు కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తున్నప్పుడే దళితుల మీద ప్రేమ, దళితుల అభ్యున్నతి గురించి ఆలోచన వస్తుంది. ఎన్నికలప్పుడే దళిత ముఖ్యమంత్రి అంటాడు, ఎన్నికలప్పుడే 3 ఎకరాల భూమి అంటాడు, ఎన్నికలప్పుడే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం అంటాడు. ఇలా రేపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండడం వల్ల దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద అఖిలపక్ష భేటీ అని చెప్పి అనౌన్స్మెంట్. కరీంనగర్ జిల్లా స్థానిక బి కన్వెన్షన్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మరియు తెలంగాణ హరితహారం జిల్లా స్థాయి సన్నాహ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, సుంక రవిశంకర్, నగర మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, కలెక్టర్ శశంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా కార్యక్రమ స్వరూపము, ఎన్ని రోజులు ఏ కార్యక్రమాలు ఏ విభాగాలు దీంట్లో ముందుండి చేయాలి, దీని లక్ష్యాలు ఏంటి అన్నది సవివరంగా అడిషనల్ కలెక్టర్ శ్యామప్రసాద్ గారు వివరించడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిపిఓ, అట్లాగే సిఓసెట్రీ, డిఆర్డిఓ, ఎస్సీ, ఎన్పిడిసిఎల్ కూడా వారి వారి విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలని, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా వివరించడం జరుగుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు పెద్దల సూచనలు, సలహాలు తీసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ముందుగా కార్యక్రమ స్వరూపం, దీని లక్ష్యాలని అడిషనల్ కలెక్టర్ శ్యామప్రసాద్ గారు వివరిస్తారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నూతన విద్యా విధానాన్ని ఆపాలంటూ అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని విరమించుకోవాలని అంగన్వాడీ అసోసియేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నడి రోడ్డుపై రోడ్డుకు అడ్డంగా ఉండి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చిన్న ఉద్దేశంతో ఆఫీసర్ కాబట్టి దాన్ని రెక్టిఫై చేసి వారందరికీ న్యాయం చేసి వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే అంగన్వాడీ టీచర్లందరికీ కూడా సూపర్వైజర్ నోటిఫికేషన్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని. నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించండి.
కర్నూలు నగరంలో విద్యార్థి యువజన మరియు నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని అడిగితే 65 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని సాధనా సమితి కన్వీనర్ నగేష్ డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుసేన్ బాషా, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ముందస్తుగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. అనంతరం నిరుద్యోగులుగా బిర్లా గేట్ దగ్గర కలుసుకుని మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా 20 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. ఆయన మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కానీ జగన్ కర్నూలు జిల్లా ఎస్పీ సబ్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పంచలింగాల రాష్ట్ర సరిహద్దు సెప్ చెక్ పోస్ట్ నందు సెప్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీలో తెలంగాణ వైపు నుండి ఏపీ 29 ఏకే 3669 టాటా ఇండిగో కారును సెప్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా అందులో తెలంగాణ అక్రమ మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. టాటా ఇండిగో కారును సోదా చేయగా అందులో సుమారు 14 కాటన్ బాక్స్లో 456 బాటిల్లో తెలంగాణ అక్రమ మద్యం బయటపడింది. కారు డ్రైవర్ను విచారించగా తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బోయ చిన్న నరసింహులు అని తెలిపాడు. టాటా ఇండిగో కారులోని వివిధ బ్రాండ్లకు చెందిన 456 తెలంగాణ మద్యం బాటిలను మరియు అతని వాహనాన్ని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్ మాట్లాడుతూ రెండో విడత జగనన్న చేదోడు ఆర్థిక సాయం వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయాలి. రజక కార్పొరేషన్లు 1000 కోట్ల నిధులు కేటాయించి సొసైటీ ద్వారా బ్యాంకుల్లో నిమిత్తం లేకుండా 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజగునికి 3000 పెన్షన్ మంజూరు చేయాలి. రజగులపై దాడులు అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా రజక వృత్తిదారులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో నూతనంగా ఎన్నికైన రేణిగుంట సింగిల్ విండో చైర్మన్ గణేష్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నాగసుబ్రహ్మణ్యం రెడ్డి, పెరుమాళ్ రెడ్డి రేణిగుంట వైసీపీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యకర్తల నడుమ హట్టహాసంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయనేందుకు గణేష్ రెడ్డి నిదర్శనమని అన్నారు. సింగిల్ విండో చైర్మన్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో దిశ యాప్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు అధికమవుతున్నాయని, దీనిని నివారించుటకు ఆత్మరక్షణకు ఈ యాప్ ఎంతో దోహదపడుతుందని పాలకొండ డివిజన్ డిఎస్పీ శ్రవణ్, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మహిళలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ యాప్ ఉండడం వల్ల మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుందని తెలిపారు. ఆపదలో ఉండేటప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు, పోలీసు రక్షణ లభిస్తుందని తెలిపారు. అనంతరం బాలాజీనగర్లో మహిళలకు ఈ యాప్ గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క మహిళ విధిగా ఈ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. 31st అమ్మాయి చనిపోయింది బికాస్ దిస్ ఫెలో ఈ అటెంప్ట్ లో ఒక రాయి తీసుకుని అమ్మాయిని కొట్టాడు, అమ్మాయి చనిపోయింది. సబ్సిక్వెంట్ గా అది ట్రాక్ చేసుకుంటూ వచ్చాం. చేస్తే వాడి ఫోన్ చూస్తే అసలు ఎంత ఎనాయ్ అయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా మేమందరం షాక్ ఆ రోజున, ఎందుకంటే ఇంతమంది అమ్మాయికి ఇది జరుగుతుంటే మాకు అసలు తెలియని కూడా తెలియలేదా అనిపించింది. సబ్సిక్వెంట్గా వాడికి కన్విక్షన్ పడింది, హ్యాంగింగ్ అయింది, అదంతా దట్స్ ఆల్ డన్.
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నర్సీపట్నం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాధనా దీక్ష కార్యక్రమంను టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు చేపట్టారు. ముందుగా స్టేడియంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు సాధనా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ కరోనా బాధితుల పట్ల కరోనా లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రైవేట్ ఉద్యోగులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజలు కరోనా లాక్డౌన్ వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి వారిని ఆదుకునే విధంగా వైసీపీ ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధనా దీక్ష చేపట్టాలంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. నేను అన్ని గ్రామాలకు ఫోన్ చేసి అడిగితే నాకు వచ్చిన లిస్ట్ ఇంకా తక్కువది, సరిగ్గా ఇవ్వలేదు నాకు. మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇప్పటికి 250 మంది పైన చెప్పారు మన నర్సీపట్నం నియోజకవర్గం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇవాళ దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. దాంట్లో అనుమానం మీ అందరికి తెలుసు. ఎక్కడికైనా బెడ్ ఇచ్చేవారు కాదు, ఆక్సిజన్ అంటే ఇచ్చేవారు కాదు. ఇంకా గౌరవం ఏంటంటే వెంటిలేటర్స్ లేవు, ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ కూడా చెప్తారండి నర్సీపట్నంలో మొన్న. దానికి మళ్ళీ ఏదో కారణం చెప్తుంటారు. ప్రజల ఆరోగ్యంతో జీవితాంతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం ఎవరు ఉందండి? దిక్కుమాలి ప్రభుత్వం. మీ అందరూ చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. దాన్ని మాట్లాడరు, మాట్లాడితే మన ఆస్తులు పట్టిపోతారా భయమా? ఏమున్నాయి ఒక్క ఆస్తులు మనకి పట్టిపోవడానికి? ఉన్నాయి రెండు మూడు ఎకరాలు, రెండు మూడు ఎకరాలు పట్టిపోతారు. పట్టుకోడి ఏం చేసుకోండి, పీక్కుంటాడా మళ్ళీ కూర్చొని అనేసి మాట్లాడకపోతే ఎట్లా అండి? తప్పు జరుగుతున్నాడు, తప్పు అని చెప్పకపోతే ఎట్లా అండి? హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎగ్జిగ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, రాష్ట్రంలో అలాగే ఆక్సిజన్ అందక మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల ఎగ్జిగ్రేషియా డిమాండ్ చేశారు. కరోనా కాలంలో జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి రేషన్ కార్డుదారులకు 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి ప్రజలను ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆక్సిజన్ లేక మరణించిన కరోనా బాధితులు 25 లక్షలు వెంటనే, కరోనా మృతులు 10 లక్షలు ఎక్స్గ్రేషన్ వెంటనే, కరోనా మృతులు 10 లక్షలు ఎక్స్గ్రేషన్ వెంటనే, తెల్లదేశం కారణాలకు 10,000 రూపాయలు ఎక్స్ వెంటనే, తెల్లదేశం కారణాలకు 10,000 రూపాయల్ని ఆదుకోవాలి. కరోనా బాధితుల ప్రభుత్వం వెంటనే, కరోనా బాధిత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సాధన దీక్ష నేను 175 నియోజకవర్గాల్లో చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా మా ప్రీత శాసనసభ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు హిందూపురంలో నేడు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో శుభ్రంగా పచ్చదనంతో ఉండాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నాడు బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 4 పల్లె విడత కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారిని స్వప్న, ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు మరియు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. గ్రామ సభలు నిర్వహించి రోజువారీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రగతి నివేదిక ప్రో ఫార్మాలో తయారు చేసి గ్రామ సభకు సమర్పించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించవలసిన కార్యక్రమాలను గుర్తించి ఆ కార్యాచరణ ప్రణాళికను సాయంత్రం 5 గంటల వరకు అప్లోడ్ చేయాలని సూచించారు. మనం శుభ్రంగా ఉంచుకుందామనే విధంగా మనం ముందుకు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము, మన గ్రామంలో అందరము ఆరోగ్యంగా ఉందాము అనే విధంగా మనం ఆలోచించుకొని చేసుకుంటే మాత్రమే అది మన పల్లె కానీ మన పల్లెలు శుభ్రంగా ఉంటాయి, ముందుకు అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరు కూడా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మనం ఇంతకుముందు గ్రామంలోకి వెళ్తే అంతటా చెత్త చెదారము, మురికి కాలువల్లో నిండిపోయిన చెత్త అలాగే ఉండేది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మాన్యంవారిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన 2 గృహాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాద స్థలానికి చేరుకుని జరిగిన అగ్ని ప్రమాదంలో తాతపుడి రాజు మరియు వెలుసూరి ముసలయ్య
గృహాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోవడం చాలా బాధాకరమని చెప్పి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు నెహ్రూతో వారు మాట్లాడుతూ నూతనంగా గృహ నిర్మాణం చేసుకోవడానికి దాచుకున్న 450,000 రూపాయలు, బంగారం, వెండి కోల్పోయిన ధనం మరియు తాతపుడి రాజు అబ్బాయి సతీష్ ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న ఎంఏ ఎంఈడి సర్టిఫికెట్లు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగిందన్నారు. జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారింట్లో కాలిపోయిన డబ్బులను కూడా ఫోనిక్స్ ల్యాబ్ లో పరిశీలించి ఆ డబ్బును కూడా వారికి ఇప్పించాలని కోరారు. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన 300,000 రూపాయలతో ఉచిత ఇల్లు నిర్మాణం హామీని వీరికి వర్తింపజేసి వెంటనే బిల్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వం కుర్రోడు చదువుకున్న సర్టిఫికెట్లు కూడా మొత్తం కాలిపోయింది. మొత్తం ఏమీ లేదండి, బట్టలు అలా కట్టుబడి బయటకు ఎక్కాడు. ఫ్యాన్ అసలు ఏమి తీలపోయారు. ఈ తీయటం కరెంట్ షాక్ కూడా అయిందండి. కరెంట్ షాక్ కూడా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.